హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మై విలేజ్ లైఫ్ స్టైల్ బ్లాగ్స్. ఈరోజు వీడియోలో అయితే మార్నింగ్ టు నైట్ రొటీన్ షేర్ చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉంటే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అలాగే కొత్తగా చూస్తుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసే ముందు ప్లీజ్ ఒక లైక్ చేసి వీడియోని చూడండి. అది నాకు చాలా మోటివేట్గా ఉంటుంది నెక్స్ట్ వీడియో చేయడానికి. ఇంక ఇక్కడ ఏం చూపిస్తున్నా అంటే మార్నింగే చాలా ఎండగా ఉందండి. ఎండైనా వానైనా మనకి మార్నింగ్ టీ అయితే ఉండాలి కదా. ఇంకా బయటకు వచ్చిన టీ అయితే తాగేశాను. ఆ తర్వాత వచ్చి వంట అయితే స్టార్ట్ చేశాను. అంటే అన్నం కుక్కర్ పెట్టేసి నేను వెళ్ళి టీ తాగాను. మీకు చాలా వీడియోస్లో షేర్ చేశాను నేను అన్నము పొయ్యి మీద పెట్టాక టీ తాగుతానని చెప్పి. నేను అక్కడ టీ తాగి వచ్చే లోపల అన్నం అయితే ఉడికిపోతుంది. ఈరోజైతే కర్డ్ రైస్ చేస్తున్నాను, అలాగే ఎగ్ రైస్ రెండు చేస్తున్నాను. మా అబ్బాయికి అయితే లాస్ట్ టైం కర్డ్ రైస్ చేశాను, అది బాగా నచ్చిందంట, మళ్ళీ కావాలన్నాడు. అందుకని కర్డ్ రైస్ చేస్తున్నాను. పాలు కూడా కాసేసాను. ఇంకా పక్క గిన్నెలో పెరుగు రాత్రి తోడేసి ఉంచాను. ఇంక ఈరోజు ఎగ్స్ కూడా తీసుకున్నాను. వీటిని వాష్ చేసి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టాలి. ప్రస్తుతానికి అయితే ఇంక అక్కడే ఉంచేసాను. ఇంక ఇవి రాత్రి సోమైన సామాన్లు గ్యాస్ స్టవ్ దగ్గరే ఉంచేసాను, వంటకి మళ్ళీ యూజ్ చేస్తాను కాబట్టి. ఇలాగైతే కర్డ్ రైస్ కూడా రెడీ అయిపోతుంది. నేను రెసిపీ అయితే క్లియర్గా చూపించలేదు. నేను లాస్ట్ వీడియోస్లో మీకైతే షేర్ చేశాను. ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ట్రై చేయండి, చాలా త్వరగా కూడా అయిపోతుంది. నార్మల్ పెరుగన్నం కంటే ఇలాగా తాలింపు వేసి తింటే చాలా బాగుంటుంది. ఇక్కడైతే రెడీ అయిపోయింది. నేను ఎగ్ రైస్ కూడా చేస్తాను, మీకైతే అదేమీ షేర్ చేయట్లేదు. మాకైతే చాలా ఎక్కువ ఎండల కింద ఉంటున్నాయండి. ఇలా పెరుగన్నం తింటే చల్లగా ఉంటుంది, చలవ వచ్చేస్తుంది అని చెప్పి పెరుగన్నం అయితే చేశాను. ఈరోజు తాలింపు వేసాను. చూస్తే కూడా చాలా టెంప్టింగ్గా ఉంది కదా, టేస్ట్ కూడా అంతే బాగుంది. ఇంకా బాక్స్ అయితే కట్టేయాలి. ఎగ్ రైస్ చేశాను కదండి, ఆల్రెడీ నేను బాక్స్లో పెట్టేశాను. అలాగే కర్డ్ రైస్, ఇంకా ఈరోజు స్నాక్స్కి అయితే బిస్కెట్లు పెట్టేశాను. ఇంకా బాక్స్ కట్టేస్తే స్కూల్ టైం కూడా అవుతుంది. ఇంకా తర్వాత కూడా చాలా పనులు ఉన్నాయి. ఎండకైతే అసలు పని చేయలేకపోతున్నామండి, చాలా వేడిగా ఉంటుంది. మరి మీరున్న ఏరియాలో ఎలా ఉంటుందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మొన్నటి వరకు చాలా ఎండగా ఉంది, ప్రజెంట్ ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇచ్చే టైంకి ఫుల్ రెయిన్ చాలా ఎక్కువగా ఉంది, కరెంట్ లేదు. అసలు వీడియో పెట్టాలా మానాలా అనుకుంటూ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను, ఎందుకంటే సాధ్యం కూడా లేదు, ఎంతవరకు వస్తుందో కూడా తెలీదు. బట్ వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. వీలైనంత వరకు వీడియో అయితే అయ్యే వరకు సాధ్యం కావకపోతే బాగుంటుంది అనిపించింది, చూస్తాను. ఇంకా లంచ్ బాక్స్ కూడా రెడీ అయిపోయింది, ప్యాక్ చేసేస్తున్నాను. ఇంకా స్కూల్కి చాలా టైం ఉంది, కాసేపు బయటైతే నించుంటాము. మేము ఆటో వచ్చే వరకు ఆటో రావడానికి కనీసం ఒక పావు గంట ముందైనా నేనైతే పని అంతా కంప్లీట్ చేసేసుకుంటాము, ఎందుకంటే మనం లేట్ అవ్వకూడదు కాబట్టి. నాకు టైం కూడా సరిపోతుంది. ఇంకా మా అబ్బాయి స్కూల్కి వెళ్ళిన తర్వాత చాలా పని ఉంటుంది. నేను లాస్ట్ వీడియోలో మీకు షేర్ చేశాను, ఆ వీడియో ఎక్కువ మంది చూసారో లేదో నాకు తెలీదు, బట్ చూడకపోతే చూడండి. పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాతే అసలు పని అంతా స్టార్ట్ అవుతుంది. అది ప్రతి లేడీస్కి రిలేటెడ్గా ఉంటుంది. ఖచ్చితంగా వీడియోని చూడండి, అలాగే వీడియోని లైక్ చేయండి. కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక ఇక్కడ పాలు కూడా కలిపేశాను. నేను పాలు కలిపి ఫ్యాన్ కింద పెట్టాను చల్లారు పెడదామని. మా అబ్బాయి వెళ్ళి మళ్ళీ పాలు కలుపుకుని తెచ్చుకున్నాడు, తను చూడలేదంట నేను అక్కడ పెట్టానని. నేను అనలేదు అంటే అక్కడే భోజనం అన్నం అవన్నీ చల్లారు పెడతాను కదా, అక్కడే చల్లారు పెట్టేశాను చూడడం మానేసి మళ్ళీ వెళ్ళి కలిపి తెచ్చేసుకున్నాడు. పర్లేదు నేను తాగేస్తాను అన్నాను. దాన్ని అయితే ఇంకా ఈవినింగ్ కోసం నేను ఉంచేస్తాను పాలు. ఇంకా తర్వాత బట్టలు అయితే ఆరేసి వచ్చేసి మొక్కలు, గులాబీ మొక్కల్ని ఇలా వాటర్లో పెడితే రొబ్బలు కట్ చేసి వాటికి ఏర్లు వస్తాయండి. లాస్ట్ టైం కూడా నేను పెట్టాను, ఏర్లు వచ్చినాయి, అందుకని ఇప్పుడు మళ్ళీ కట్ చేసి ఒక డొక్కులో వాటర్ పోసి ఉంచాను. మీకు ఏర్లు వచ్చిన తర్వాత కూడా చూపిస్తాను. డైరెక్ట్గా మనం మట్టిలో పాతితే మొక్కలు రాకపోవచ్చు, ఏర్లు అయ్యి బతకదు, కానీ ఇలా వాటర్లో పెడితే ఖచ్చితంగా ఏర్లు వస్తాయి. కాకపోతే ఎన్ని రోజులకు వస్తాయి అని నేను చెప్పలేను, నేను మీకు షేర్ చేస్తాను. ఇంక ఈరోజు అయితే జామకాయలు కోస్తున్నాం. ఈ జామకాయలు కాసిన కాడి చాలా ప్రాబ్లంగా ఉన్నాయండి. ఎన్ని ప్యారెట్స్ వస్తున్నాయో, చిలకలు అయితే చాలా కాయని కొట్టేస్తున్నాయి. పర్లేదు చిలకలు తింటే ఏమైందిలే అనుకుంటే కోతులు వచ్చేస్తున్నాయి, అందుకని చెప్పి అయిన కాయలు కొన్ని ఉంటే కోసాము. కోసి చుట్టుపక్కల ఉంటారు కదా వాళ్ళకైతే కొన్ని ఇచ్చేసాము. మనం కూడా ఒకసారి అన్నీ తినలేము కదా, చాలా ఎక్కువ కాసింది. కాయ కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి, దానివల్ల ఏమో కోతులు కూడా చాలా ఎక్కువ వస్తున్నాయి. కాకపోతే చిలకలు వస్తున్నాయి, చిలకలు అంటే చాలా ఇష్టం నాకు, వాటి సౌండ్స్ అవి చాలా బాగుంటాయి. నేను కాకపోతే బయటకు వస్తే అవి ఎగిరిపోతున్నాయి, లేకపోతే వీడియో తీద్దును.
ఇంకా తర్వాత ఈరోజు డ్రాగన్ ఫ్రూట్ అయితే చిన్న కుండీలో వేసినాను. దీన్ని ఆల్రెడీ నేను ఆ కరివేపాకు మొక్క మొదట్లో ఉన్నది నేనే ఆత్రం ఎక్కువైపోయి పీకేశాను. అంటే అది వేసి 2 నెలలు అయ్యింది, దానికి అసలు చిగురు రాలేదు, ఏమీ రాలేదు. అంటే నీడగా ఉంది కదా ప్లేసు పై చెట్లు, దానివల్ల ఏమోనని చెప్పి నేను ఏం చేశానంటే లాగేశాను. అసలు అది బతికిందా లేదా అని ఇంతకీ దానికి ఏర్లవి వచ్చినాయి. ఇంకొన్ని రోజులు ఉంటే చిగురు వద్దునేమో నేను ఈలోగా కంగారు ఎక్కువై లాగేశాను. బట్ ఓకే, ఇలా వేరే కుండీలో వేసి ఎండలో పెడితే గ్రోత్ బాగుంటుంది కదా అని చెప్పి నేను కుండీలో వేసాను. ఇది ఇంకొంచెం వెదిగిన తర్వాత డాబా మీద అయితే పెద్ద డబ్బా ఏదన్నా చూసి అందులో వేసి డాబా మీద పెడతాము. వీటికి ఎక్కువ ఎండ తగలాలండి. మాకు కింద చూస్తే మీరు చాలా వీడియోస్లో చూపించాను కదా ఈ జామ మొక్కలు మందార మొక్కలు, ఈ వల్ల కింద ఎండ ఎక్కువ తగలట్లేదు, మూసేసినట్టుండి దానివల్ల ఇది ఎదగట్లేదు. ఈ మొక్కకైతే కొంచెం ఎండ ఎక్కువగా ఉండాలి. అందుకని చెప్పి నేను మా ఇంటి వెనకాల పొలాలు చూపిస్తాను కదా, అక్కడ ఈ కంకరు మధ్యలో రోడ్లా వేశారు, అది వెళ్ళి తెచ్చి వేశాను. మట్టి ఎర్ర మట్టి ఉంటే బాగుంటుంది అని చెప్పి ఇంకా మొక్క పాతిన తర్వాత ఇక్కడ అత్తయ్య ఇంటి దగ్గర అన్నం కడిగి పెడదామని వచ్చాను. అక్కడ పెట్టేసి ఇంకా ఇంటికి అయితే వెళ్ళి కూర అయితే వండాలి. ఇంకా అప్పటికి టైము 10 అయిపోయినట్టుంది. ఈ మొక్కలు వేసుకొని ఈ పనుల్లో పడి అన్నం వండడం మర్చిపోయాను నేను. నాకు మొక్కలంటే చాలా ఇష్టం. వాటి దగ్గరికి వెళ్ళానంటే ఎంతసేపు ఉంటానో నాకే తెలీదు. ఆ మొక్కలు పాతి ఆ గులాబీ మొక్కలన్నీ కట్ చేసి ఆ వాటర్లో అవి పెట్టాను కదా, చాలా ఎక్కువ టైం పట్టింది. అలాగే ఆ డ్రాగన్ ఫ్రూట్ కోసం మట్టి తేవడం కూడా చాలా టైం పట్టింది. ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదండి, ఆ మట్టి అంతా గట్టిగా అయిపోయింది. దాన్ని పుల్ల ముక్కతో పొడిచి పొడిచి పొడిగించి చేసి దాన్ని తీసుకొచ్చాను. అందుకు ఇంకొంచెం ఎక్కువ టైం పట్టేసింది. పర్వాలేదు, 10 అయింది, వండేస్తాను భోజనాల టైంకి. ఈరోజైతే నేను గోరుచిక్కుడుగా వండాలనుకుంటున్నాను. ఇప్పుడు వెళ్ళి వంట అయితే వండాలి, మిగతా పై పని అంతా చేస్తాను. జస్ట్ కూర ఒకటే అన్నం కడిగి పెట్టేశాను కాబట్టి కూర కూడా నేను ఆల్రెడీ గోరుచిక్కుడుగాయలు ముందే కట్ చేసి ఉంచుకున్నాను. గోరుచిక్కుడుగాయలు ముందు రోజే కట్ చేసి ఉంచేసుకోవచ్చండి, ఎందుకంటే అది కొంచెం ఎక్కువ టైం పడుతుంది. నైట్ టైం మనం ఖాళీగా ఉన్నప్పుడు టీవీ చూసినప్పుడు కట్ చేసేసుకుంటే మార్నింగ్ వంట చేయడం ఈజీగా ఉంటుంది. నేను గోరుచిక్కుడుగాయలు అయితే ఉడకబెట్టేస్తున్నాను. ఉడకబెట్టేసి ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కోసుకున్నాను కదా, తాలింపులో అయితే ఆవాలు జీలకర్ర వేసాను. అలాగే పచ్చిమిర్చి ఎండుమిర్చి కరివేపాకు బాగా వేగిన తర్వాత ఈ గోరుచిక్కుడుగాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు వేసి అవి బాగా వేగిన తర్వాత గోరుచిక్కుడు వేసాను. గోరుచిక్కుడు బాగా వేగిన తర్వాత అందులో ఉప్పు పసుపు కారం కొంచెం ఎక్కువ వేసుకున్నానండి, ఎందుకంటే కొంచెం స్పైసీగానే ఉంటే ఇది కూర బాగుంటుంది. అది వేసి బాగా వేగిన తర్వాత కొబ్బరి కూర అయితే వేసాను. దీనికి కొబ్బరి కూర వేసుకుంటే కాంబినేషన్ చాలా బాగుంటుంది, ట్రై చేయండి మీరు. కావాలంటే నేను ఫుల్ రెసిపీ కూడా మీకు క్లియర్గా షేర్ చేస్తాను. బట్ ఇది చాలా ఈజీ, ఎవరైనా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇంకా తర్వాత నేను ఆఫ్టర్నూన్ అయితే ఏం వీడియో షేర్ చేయలేదండి. ఈ ఎండలకి నేను అసలు ఈ మధ్య మిషన్ కూడా కొట్టట్లేదు నిజం చెప్పాలంటే, అందుకే మిషన్ వీడియోస్ ఏం షేర్ చేయట్లేదు. నేను బ్లౌజ్ కటింగు స్టిచ్చింగు అలాగే ఏ సైజు వాళ్ళు ఎంత మెజర్మెంట్ పెట్టుకోవాలని ఒక వీడియో షేర్ చేశాను ఫ్రంట్ పార్ట్, అది చాలా బాగా వెళ్ళిందండి ఆ వీడియో. ఆ వీడియో ఎవరైనా చూడకపోతే చూడండి, మిషన్ నేర్చుకోవాలనుకున్న వాళ్ళకి అది ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ఇంకా రోజు నైట్ అయితే మేము ఇది డ్రైనేజీ పైప్ అండి, అంటే మన డాబా నుంచి వేస్ట్ వాటర్ వస్తుంది కదా, ఆ గొట్టం కింద గచ్చు చేయించినప్పుడు పగిలిపోయింది. దాన్ని పడేయడం ఎందుకని అది దాంట్లో మట్టేసి మేము నాసు మొక్కలు పెంచుతున్నాము. మీకు నెక్స్ట్ వీడియోలో నేను క్లియర్గా షేర్ చేస్తాను, అది చాలా బాగా యూజ్ అవుతుంది. వేస్ట్ చేసుకోకుండా మనం అయితే రీయూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో క్లియర్గా చూపిస్తాను. ఇంకా రోజు నైట్ అయిపోయింది, ఇంకా వెన్నెలు చూసారా ఎంత బాగుందో, మీకు ఇంకా ఫోన్లో క్లియర్గా కనిపించట్లా, రియల్గా అయితే చాలా బాగుంది. ఈ వీడియోని అయితే ఇక్కడితో ఎండ్ చేస్తాను. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే కొత్తగా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన ప్రీవియస్ వీడియోస్ని కూడా చెక్ చేయండి. విలేజ్ లైఫ్ ఇష్టమున్న వాళ్ళకి ఈ వీడియోస్ అయితే ఖచ్చితంగా నచ్చుతాయి. అలాగే మిషన్ వీడియోస్ కూడా చూడండి, నేను మిషన్ అదే బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ అలాగే ఏ సైజ్ వాళ్ళు ఎంత పెట్టుకోవాలన్నది కూడా నేను సపరేట్గా వీడియోస్ చేశాను. ఇంట్రెస్ట్ ఉంటే వాటిని కూడా చెక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మరో వీడియోతో కలుసుకుందాం. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఛానల్ సబ్స్క్రైబ్.